పదకొండు కొట్టేసింది, ఇంకా డైనా రాలేదు. Damn it, dirty cut. What a shame. Oh, dear Diana, వచ్చావా? ఆ మ్యాట్రిక్స్ గారు నీతో ఏమైనా మాట్లాడా? నేను ఇక్కడికి వచ్చినప్పుడల్లా వాడి పక్కకే రావట్లేదు. నువ్వు నాకు దొరకటం వాడికి నచ్చలేదు అనుకుంటాను. నో, మ్యాట్రిక్స్ ఇస్ గ్రేట్. అతని మూలంగానే మీరు నాకు పరిచయం అయ్యారు. ఏంటది? అందుకని అతన్ని పాస్ చేయాలి. అయ్యో, వాడికి వాతలు పెట్టిన చదువు వచ్చేసావుదే, వాడిని నన్ను ఎలా పాస్ చేయమంటావు? అతను చదువుకుపోయినా అతన్ని పాస్ చేసి తీరాలి, లేదా నన్ను మర్చిపోండి. అయ్యో డయానా, ఐ లవ్ యూ. వాడు ఎవరికి నేను చేస్తాను? వాడు చదవక్కర్లేదు, పాస్ మార్క్ పడేస్తాను. వాడు కాలేజీకి రావక్కర్లేదు, అటెండెన్స్ వేస్తాను. వాడు ఎవరికి ఇస్తాను, కానీ నన్ను మాత్రం విడిచిపెట్టదు డార్లింగ్. సార్ రారా మ్యాథిస్, రండి మ్యాథిస్ గారు, కూర్చోండి సార్. మీరు ప్రొఫెసర్, నేను స్టూడెంట్, ఎలా కూర్చోండి? నో, ఈ ముంబై మహానగరంలో ఇంత పెద్ద రామచంద్ర యూనివర్సిటీలో ఫస్ట్ గ్రేడ్ లో పనిచేసే ఒక కాలేజ్ ప్రొఫెసర్ కి లైఫ్ పార్ట్నర్ ని అరేంజ్ చేశాను. మీకు నేను ఇది కూడా చేయకూడదా? నా మొహం చూసి ఏదో అన్నారే. ఈ మొహమా? ప్రపంచ సుందరి మణులందరినీ ఒక్క చోట చేర్చినట్టుగా ఉంది ఈ మొహం. మొట్టమొదటిసారి ఉద్యోగానికి వెళ్లేవాడు డైరెక్ట్ గా ఒక్కసారి ఈ మొహాన్ని చూస్తే చాలు. ఏంటి పని? ఓహోట్టు ఎదురు వచ్చేస్తుంది. సార్ రేబాన్, యా, మీ మొహాన్ని పెట్టుకున్న తర్వాతే ఆ రేబాన్ కంపెనీకి పేరు పెరిగిపోయింది. కార్మరా, ఈ సల్మాన్ ఖాన్, షారూఖ్ ఖాన్ అసంగా ఉంటారే, అక్కడి నుంచోగలరా? అలా నుంచునే అర్హత ఒకే ఒక వ్యక్తికి ఉంది, హాలీవుడ్ హీరో టామ్ క్రూస్ లేడు. మీ ఇద్దరు కలిసి నుంచుంటే అసలు ఎవ్వరు పోల్చుకోలేరు. మీకేం కావాలి చెప్పండి. సార్ పొద్దున కార్ లో నన్ను పికప్ చేసుకుని కాలేజ్ లో డ్రాప్ చేసి సాయంకాలం అదే కార్ లో తిరిగి డ్రాప్ చేయాలి. నా కార్ రిపేర్ అయితే ఉప్పెక్కించుకోండి. ఓకే, ఇంకేం కావాలి చెప్పండి. దమ్ము కొట్టాలి సార్. టేక్ ఇట్ మా. మీ ముందు నేను దమ్ము కొట్టాలా సార్? ఆ కొట్టనా సార్? కొట్. మీరు ప్రొఫెసర్, నీ స్టూడెంట్, ఎలా? నేను నీకు బావని, నువ్వు నాకు బామ్మర్ది, ఫార్మాలిటీస్ ఎందుకు మధ్య? కొట్టు. ఓకే, ఊదన్నా. ఆహా, ఊదన్నా, బ్యాక్ లో ఊదన్నా. ఓకే, కాకపోయినా నీ పాదరక్షణ పక్కనైనా బ్లాక్ డ్రెస్, ఫ్రెంచ్ ఫ్లాట్ మీకు చాలా అందంగా ఉంది. రియలీ, మీకు ఇష్టమని వేసుకొచ్చాను, చాట్ చేసినప్పుడు చెప్పారుగా. థ్యాంక్ యూ. ఎవరు థ్యాంక్స్ చెప్తున్నావు? కాదురా, ఏమిటంటే నేను చాట్ చేస్తున్నప్పుడు నాకు ఫ్రెంచ్ ఫ్లాట్, బ్లాక్ డ్రెస్ ఇష్టం అని చెప్పాను, నా కోసం ఈ ఫ్రెంచ్ ఫ్లాట్ వేసుకుంది. ఏ కహాని చెప్పకు, ఇప్పుడు నీకు నచ్చింది ఏమైనా ఉంటే చెప్పు, రేపు చేస్తుందా లేదా చూద్దాం. చెప్పండి, నీకు ఏది ఇష్టమో అది చేస్తాను. ఫ్రెంచ్ ఫ్లాట్ అందంగా ఉంది, ఒక రోజు కూడా పెట్టుకుంటే ఇంకా అందంగా ఉంటుంది. ఫ్రెంచ్ ఫ్లాట్ అందంగా ఉంది, ఒక రోజా కూడా పెట్టుకుంటే ఇంకా అందంగా ఉంటుంది. Oh.
తను ఇప్పుడు తనలో పువ్వు పెట్టుకుని వచ్చింది అనుకో, నేను లవ్ చేస్తున్న అర్థం. మీరు చెప్పినట్టే ఫ్రెంచ్ ప్లేట్ వేసుకుని రోజా పువ్వు పెట్టుకొచ్చాను. అర్థం చేసు, తను నేను లవ్ చేయట్లేదని, తను చేసేదంతా నీకోసమే చేస్తుందని తప్పుడు మనల్ని పెంచుకోకు. ఇలాగే నా ఫ్రెండ్ ఒకడు, ఒక అమ్మాయి తన్నే లవ్ చేస్తుందని ఆశలు పెంచుకుని సీరియస్ గా లవ్ చేసేవాడు. ఒకరోజు చూస్తే తను ఇంకొన్ని పెళ్లి చేసుకుని వెళ్లిపోయింది. తర్వాతే ఉంది, వాడు ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయాడు. ఆ విధంగా నీ మనసులో అనవసరంగా ఊహించుకుని నీ జీవితాన్ని నాశనం చేసుకోకు. తను మర్చిపోయి చదివి పాస్ అయ్యే దారి చూడు. దీనికి ఎందుకు దిగులు పడతావు? బీఏ ప్రాక్టికల్ బాయ్, ముందు నువ్వు ఆ అమ్మాయికి లెటర్ రాయి. అదే ఇప్పుడే సార్, లవ్ లెటర్ రాయడం. డోంట్ వరీ, నేనున్నానుగా. ఎక్కడి మ్యాచెస్ కూడా ఇంకా రాలేదు. నా సీఎల్ఓ గారు కూడా కొట్టేశాడు. కారు పోతే పోయింది. నా డయానా కోసం ఇది కూడా చేయలేనా? రే, డయానా పేరు చెప్పి కారు కొట్టేస్తావు. ఇప్పుడు ఆయన బ్యాంక్ బ్యాలెన్స్ ఖాళీ చేశాడు. పెద్ద కారు, నర్మేర్ పాయింట్ లో 3 కోట్ల రూపాయల బ్యూటిఫుల్ ఫ్లాట్ కొన్నాడు. ఇవాళ చాట్ చేసి ఆ ఫ్లాట్ నా పేరు మార్పించేస్తాను. అరే, ప్రపంచంలో ఇంటర్నెట్ మూలంగా సెటిల్ అయిన వాడు నువ్వు ఒక్కడవే. మ్యాథీస్, నువ్వు లోపలికి రావే, నిన్ను ఎక్కడ నొక్కాలో అక్కడ నొక్కుతాను. నీ కోసం ఎన్ని జన్మలైనా వెయిట్ చేస్తాను డార్లింగ్. నిన్ను కొట్టకుండా మాత్రం వదిలిపెట్టను. సారీ, నిన్ను కట్టుకోకుండా వదిలిపెట్టను. హాయ్ డార్లింగ్, నా బామ్మది మ్యాథిస్ కి ఏమేమి ఇష్టమో నువ్వైనా చెప్పగలవా? ఏమిటి? అతనికి ఇదివరకే చాలా ఇచ్చారు కదా. అచ్చాలదు, వాడికి ఇవాళ పెద్ద విందిద్దాం అనుకుంటున్నాను.